హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు ఫిన్ విరాజ్ డాట్ కామ్ సో రేజ్ మార్కెట్లో ఎంజర్ ఏ సెక్టర్స్ ఇలా పర్ఫామ్ చేస్తాయి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రజాక్షన్ ఎలా వర్క్ అయింది అనే చూద్దాము సో ఇది థర్డ్ టైం రికార్డ్ చేస్తున్నానండి వీడియో ఎందుకంటే ట్రేడింగ్ వ్యూ అస్సలు సపోర్ట్ చేయట్లేదు అంటే చార్ట్స్ రిఫ్రెష్ అవ్వట్లేదు అండ్ వన్స్ ఒకసారి టైం ఫ్రేమ్ మార్చిన తర్వాత ల్యాగ్ అయిపోతుంది సో క్లోజ్ చేసి ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఓపెన్ చేసి సార్లు చేసిన తర్వాత ఇది ఇది థర్డ్ టైం రికార్డ్ చేస్తున్నాను సో ఫస్ట్ మనకి సెక్టార్స్లో హయ్యెస్ట్ ఫాలో అయిన సెక్టార్ అయితే మాత్రం నిఫ్టీ ఆటో అండి ఈరోజు వన్ పాయింట్ టూ పర్సెంట్ ఫాలో అయింది సో దీని తర్వాత ఫాలో అయిన సెక్టార్ వచ్చి నిఫ్టీ ఐటీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ ఫాలో అయింది సో పాజిటివ్లో ఉన్న సెక్టార్స్ అయితే పెద్దగా ఏవీ లేవండి అంటే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్తో జస్ట్ రియాలిటీ మాత్రమే పాజిటివ్లో క్లోజ్ అయింది మిగతా కూడా మాక్సిమం టు మాక్సిమం న్యూట్రల్ టు మైనస్లోనే ఉన్నాయండి ఓకే సో విక్స్ కూడా ఈరోజు ఇండియా విక్స్ కూడా న్యూట్రల్గానే ఉందండి జీరో పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్లో ఉంది అంటే మాక్సిమమ్ టు మాక్సిమం న్యూట్రల్ లో ఉంది ఇప్పుడు మనం నిఫ్టీ అండ్ మ్యాక్ నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము సో ఫోర్స్ చూస్తే నిఫ్టీలో వన్ డే టైం ఫ్రేమ్ అండ్ వన్ అవర్ టైం ఫ్రేమ్ రెండు కూడా మనకి బేరిష్గానే ఉన్నాయి వన్ అవర్ టైం ఫ్రేమ్ లో చూస్తే నిన్న మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి ఐడియా ఉంది కదా స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే నిన్న మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడు మీకు నేను క్లియర్గా చెప్పాను దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ మార్కెట్ వస్తే ఇంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది అని నిన్న మీకు పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో చెప్పానండి సో ఈ రోజు కూడా మనకి రేపు నిఫ్టీ ఎక్స్పైరీ సో లిటిల్ బ్రదర్ నుంచి జీరో పాయింట్ సిక్స్ ఈ జోన్ పెట్టుకోండి ఒకవేళ ఇన్ కేసు సపోర్ట్ జోన్ లో కానీ మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది సో రేపు వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి నిన్న ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ కొంచెం ప్రశాంతంగానే ఉంది కాబట్టి నిఫ్టీ అయితే ఈ రోజు కొంచెం వాలటైల్ గా మూవ్ అయిందండి బట్ బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం ప్రశాంతంగానే ఉంది సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ సో ఏదైనా సడన్ స్పైక్స్ వస్తే మాత్రం ఆ స్పైక్స్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే సో బ్యాంక్ నిఫ్టీ కూడా వన్ డే టైం ఫ్రేమ్ లో బేరిష్ గా ఉంది అలాగే వన్ ఆఫ్ టైం టైమ్ ఫ్రేమ్ లో కూడా నిన్న ఆల్రెడీ మనం మాట్లాడుకున్న లెవెల్స్ అండి స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే ఇది ఆల్రెడీ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది నిన్న మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ తీసుకుంది అని నిన్న మాట్లాడుకున్నాం మనం ఈరోజు గ్యాప్ డౌన్ లో డౌన్ లో ఓపెన్ అయినా సరే మళ్ళీ సేమ్ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళి అక్కడి నుంచి కిందకి రావడానికి ట్రై చేసింది సో స్లైట్గా మనకి ఈ జోన్లో స్లైట్గా బేరిష్గా మారిందండి వన్ అవర్ టైం ఫ్రేమ్లో సో కిందకి వస్తే ఎంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది అంటే రేపు స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే లిటిల్ బ్రదర్ కన్ఫర్మేషన్ కూడా జరిగితే మాత్రం మనకి రేపు బ్యాంక్ నిఫ్టీ ఇంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది అండి దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ ఒకవేళ ఇన్ కేసు బుల్లిష్గా వెళితే మాత్రం వన్ జోన్ని క్రాస్ చేసి ఒక బుల్లిష్ క్యాండిల్ వేయాలి అప్పుడు లెవెల్స్ అనేవి యాజ్ పర్ టెక్నికల్స్ ప్రకారం మీరు అప్ సైడ్కి వేయండి ఓకే సో ఇప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఫైవ్ ఫైవ్ మినిట్స్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఏం జరిగిందనే చూద్దాము సో ఫస్ట్ నిఫ్టీలో చూస్తే నిఫ్టీ ఇది పెద్ద చేస్తాను సో నిఫ్టీ ఫస్ట్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అండి సో ఇది రెడ్ క్యాండిల్ వేసింది కిందకి ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే మనం ఏం చేస్తామండి స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఈ లెవెల్ తీసుకుంటాము ఓకే సో మార్కెట్ ఇంతవరకు రావాలి దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ ఇంతవరకు రావాలండి బట్ ఇది రాలేదు ఈవెన్ లిటిల్ బ్రదర్ కూడా సపోర్ట్ చేయలేదు సో ఒకవేళ ఇన్ కేసు ఇక్కడ ఎవరైనా ఎంట్రీ తీసుకుని ఉంటే మాత్రం ఈ క్యాండిల్ లో డెఫినెట్ స్టాప్ లాస్ కొట్టేసి ఉంటుందండి కొంచెం పెద్ద చేస్తాను అందరికి ఎస్ సో ఇక్కడ బుల్లిషెంట్రీ ఇచ్చింది సో ఇక్కడ బుల్లుషెంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండీ వేసింది సో అప్ టు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది సిక్స్టీన్ పాయింట్స్ సో ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్సే కాదండి అప్ టు వన్ జోన్ వరకు కూడా వెళ్ళింది సో వన్ జోన్ వరకు వెళ్ళి వన్ జోన్ దగ్గర ట్వంటీ మినిట్స్ పాటు హోల్డ్ చేసి కిందకి రావడానికి ట్రై చేస్తుంది సో కిందకి రావడానికి ట్రై చేస్తున్నప్పుడు యాక్చువల్గా ఈ జోన్ లో జోన్ అని ఎందుకు అంటున్నానంటే ఫిఫ్టీన్ మినిట్స్ లో చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ లో మనకి ఈ క్యాండిల్ అండ్ ఈ క్యాండిల్ ఈ రెండు కూడా మనకి బేరిష్ గానే ఉన్నాయి సో ఫైవ్ మినిట్స్లో మనకి ఈ జోన్లో బేరిష్ ఎంట్రీ ఇచ్చింది మీరు ఇక్కడ ఏ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్న ప్రాబ్లం లేదు ఎందుకు అంటే మనం స్టాప్లాస్ ఇక్కడ పెట్టుకుంటాము ఈ క్యాండిల్లో పెట్టం కదండి ఇక్కడ పెడతాము ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పాయింట్స్ సో మీరు ఇక్కడ ఎక్కడ బేరిష్ ఎంట్రీ తీసుకున్నా సరే సో మీరు ఇక్కడ తీసుకున్నా సరే బేరిష్ ఎంట్రీ సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై సో ఫస్ట్ లెవెల్ అయితే ఇదే ఉందండి సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్లాస్ పెట్టుకుంటాము ఒక ట్వంటీ త్రీ పాయింట్స్ లాస్ అంటే ట్వంటీ పాయింట్స్ టార్గెట్ హ్యాపీగా వచ్చింది టార్గెట్ హిట్ అయింది సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ వేసింది ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు కూడా వచ్చింది అంటే ఇక్కడెక్కడా కూడా మార్కెట్ రివర్స్ అవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి గమనిస్తే ఇక్కడెక్కడా కూడా ఒక గ్రీన్ క్యాండిల్ కూడా లేదు ఈ చిన్న గ్రీన్ క్యాండిల్ తప్ప ఎక్కడ గ్రీన్ క్యాండిల్ లేదు అన్నీ కూడా రెడ్ క్యాండిల్స్ పడుతూ వచ్చింది సో అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు అంటే ఫార్టీ పాయింట్స్ ఫాలో అయిందండి ఇట్స్ ఏ గుడ్ వన్ సో మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు నేను మీకు ఏం చెప్తున్నాను ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ లో బేరిష్ గా ఉంది అనుకున్నప్పుడు చూడండి ఇక్కడ ఈ లెవెల్ అబ్జర్వ్ చేయండి నేను ఫిఫ్టీన్ మినిట్స్ లో పెడుతున్నాను చూడండి సో ఫిఫ్టీన్ మినిట్స్ లో మీకు బేరిష్ గా ఉంది ఇక్కడ కదా సో ఫిఫ్టీన్ మినిట్స్ లో బేరిష్ గా ఉంది బట్ ఫైవ్ మినిట్స్ లో కొద్దిగా పైకి వెళ్ళి మళ్ళీ ఒక బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు అంటే ఇటువంటి ఎంట్రీ సో ఫిఫ్టీన్ మినిట్స్ లో బేరిష్ గా ఉండి ఫైవ్ మినిట్స్ లో కొద్దిగా పైకి వెళ్ళి మళ్ళీ బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు మీరు హ్యాపీగా ఆ ట్రేడ్ తీసుకోవచ్చు సో మీకు ఆ ట్రేడ్ అనేది చాలా ప్రాఫిటబుల్ గా ఉంటుంది ఎందుకంటే ఫిఫ్టీన్ మినిట్స్ ట్రెండ్ అనేది బేరిష్ గా ఉంది సో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే మనం ఇక్కడ ఈ క్యాండిల్ ట్రేడ్ తీసుకుంటే ఈ క్యాండిల్ హైలో పెట్టుకుంటే సరిపోతుందండి లెవెన్ పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ ఫార్టీ వన్ పాయింట్స్ టార్గెట్ ఇక్కడే మనకి వన్ ఇస్ టు ఫోర్ వచ్చింది బట్ ఇది ఏం చేసింది సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేసింది సో అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంది యాక్చువల్ గా ఇదే క్యాండిల్ వచ్చి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ కూడా టచ్ చేసిందండి చూసారా సో ఇక్కడ నుంచి ఇంతవరకు సిక్స్టీ పాయింట్స్ అండి సో దాదాపుగా వన్ ఇస్ టు ఫైవ్ ఇచ్చిందండి ఈ ట్రేడ్ ఈ ట్రేడ్ మాత్రం చాలా చాలా ఎక్స్ట్రాడనరీ ట్రేడ్ సో ఇది ఇంకా ఫాలో అయిందండి యాక్చువల్ గా అయితే మనకి వన్ జోన్ తర్వాత రివర్స్ అవ్వాలి బట్ ఇది వన్ జోన్ దగ్గర నుంచి కూడా కొంచెం కిందకే వచ్చింది ఇది హై ప్రాఫిటబుల్ ట్రేడ్ సో మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఈ జోన్ లో బుల్లిష్ గా మారిందండి బట్ ఎక్కడ పార్టీ కంటే కింద బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది సో ఇది టార్గెట్ కి వెళ్ళదు వీ నో దట్ మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం ఓకే సో ఇక్కడ ఇక్కడ వెళ్ళడానికి అవకాశం లేదు సో మనం ఒక మంచి బుల్లిష్ ఎంట్రీ కోసం చూడండి ఇక్కడ బేరిష్ ఎంట్రీ కోసం చూడకూడదా సార్ అంటే ఒక పని చేయండి స్వింగ్ లో టు స్వింగ్ హై ఉందా అండి ఇక్కడ సపోర్టు ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది ఇక్కడే సపోర్ట్ ఉంది కదా సపోర్ట్ ని క్రాస్ చేసి వస్తే ఓకే బట్ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు ఈ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకున్నారు ఈ క్యాండిల్ ఎగ్జిట్ అయిపోవాలి ఎగ్జిట్ అవ్వలేదు అంటే ఇది పైకి వెళుతుంది అంటే ఇది సపోర్ట్ కింద తీసుకుంటుంది దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ అని మీకు అర్థమైపోవాలి సో అర్థమై మళ్ళీ ఏం చేస్తారు పైకి వెళ్తున్నప్పుడు ఈ క్యాండిల్లో కానీ లేదా దీని నెక్స్ట్ క్యాండిల్లో కానీ మళ్ళీ మీరు హ్యాపీగా బుల్లిష్ ఎంట్రీ తీసుకోవచ్చు సో ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ తీసుకున్నప్పుడు ఒకసారి ఫిఫ్టీన్ మినిట్స్లో లో పెట్టి చూడండి ఏం చేసిందండి ఫిఫ్టీన్ మినిట్స్లో లో కూడా బుల్లిష్ గా టర్న్ అయింది ఎందుకు పెట్టమంటున్నాను నేను ఫిఫ్టీన్ మినిట్స్లో లో ట్రెండ్ కూడా చేంజ్ అవ్వబోతుంది అని మీకు చెప్తుందండి ఓకే సో ఇక్కడ మళ్ళీ బుల్లిష్ అయినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము ఒక ట్వంటీ వన్ పాయింట్స్ లాస్ ఫార్టీ సెవెన్ పాయింట్స్ టార్గెట్ హ్యాపీగా వెళ్ళింది టార్గెట్ కి బట్ గా అయితే వెళ్ళలేదండి చాలా టైం తీసుకుంది మీరు ఇక్కడ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పాయింట్స్తో బయటకు వచ్చేసి మళ్ళీ కిందకు వచ్చినప్పుడు మళ్ళీ ఈ బుల్లిష్ ఎంట్రీలో కానీ లేదా ఈ క్యాండిల్ ఈఎంఐని క్రాస్ చేసి పైకి వెళ్ళిన తర్వాత కానీ ఎంట్రీ తీసుకోవచ్చు ఎందుకంటే ఫిఫ్టీన్ మినిట్స్లో ఆల్రెడీ బుల్లిష్గా టర్న్ అయింది ఇది సో దెర్ ఇస్ నో ప్రాబ్లం సో మీరు ఇక్కడ హోల్డ్ చేస్తాను అంటే ఫిఫ్టీన్ మినిట్స్ ఎంట్రీ తీసుకుని ఒకసారి చూడండి ఫిఫ్టీన్ మినిట్స్లో పెడుతున్నాను ఫిఫ్టీన్ మినిట్స్లో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఈ క్యాండిల్ లోలో మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారు ట్వంటీ సెవెన్ పాయింట్స్ అండ్ రెసిస్టెన్స్ జోన్ ఈజ్ అవర్ టార్గెట్ సో థర్టీ టూ పాయింట్స్ ఇది థర్టీ టూ పాయింట్స్ కాదండి ఎందుకంటే రెసిస్టెన్స్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళుతుంది వెళ్ళిందా అండి హ్యాపీగా వెళ్ళిందండి సో మీరు ఒక్కటి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఎగ్జాక్ట్ గా లిటిల్ బ్రదర్ దగ్గర నుంచి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది కదండి ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ సో స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి మళ్ళీ రివర్స్ అవుతున్నప్పుడు కిందకు వస్తున్నప్పుడు ఒకసారి చూడండి మళ్ళీ ఫైవ్ మినిట్స్ లో ఎక్కడ ఎంట్రీ ఇచ్చింది మనకి ఫైవ్ మినిట్స్ లో ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చింది సో ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు మళ్ళీ కిందకొస్తున్నప్పుడు వస్తున్నప్పుడు చూడండి ఒకసారి స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఎగ్జాక్ట్ గా మళ్ళీ రెసిస్టెన్స్ జోన్ కు వచ్చిందండి సో టెక్నికల్స్ అనేవి చాలా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతాయి మనం దానిని యూజ్ చేసే విధానాన్ని బట్టి ఉంటుందండి మనం ఎలా యూస్ చేస్తాము అనేది ఓకే బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందనే చూద్దాము సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ అండి సో ఇది బుల్లిష్ క్యాండిల్ వేసినప్పుడు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే మనకున్న జోన్స్ ఏంటండి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడానికి లెవెల్స్ లేవండి చూడండి స్వింగ్ హైట్ స్వింగ్లో వేసుకుంటే ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్ కి కింద ఇచ్చింది రెసిస్టెన్స్ జోన్లో ఇచ్చింది అనుకోండి నో ప్రాబ్లం మనం నిఫ్టీ తీసుకున్నట్లుగా రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది అప్ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్తుంది అని మనకు ఐడియా ఉంటుంది బట్ ఇది ఏం చేసింది రెసిస్టెన్స్ జోన్ కి కింద ఇచ్చింది ఎంట్రీ అది కూడా ప్రిఫరెన్స్ వన్ బేరిష్ గా ఉంది ఇక్కడ బులిష్ ఎంట్రీ లేదు సో వీ ఫైండ్ అవుట్ ద ఫిఫ్టీన్ మినిట్స్ కన్ఫర్మేషన్ సో ఫిఫ్టీన్ మినిట్స్ కన్ఫర్మేషన్ లో నేను ఏం చెప్పానని మీకు నిన్న ఏదైతే మీకు జోన్ చెప్పానో స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో నిన్న మీకు ఏదైతే జోన్ చెప్పానో సేమ్ ఇదే జోన్ నేను మీకు ఈ రోజు మార్నింగ్ కూడా అప్డేట్ చేస్తాను ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఎందుకు ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ కూడా మనకి సపోర్ట్ చేసింది ఫైవ్ మినిట్స్ క్యాండిల్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ రెండు కూడా మనకి ఇక్కడ సపోర్ట్ చేసాయి ఎస్ ట్రేడ్ తీసుకో అని సో మనం ఒకవేళ ఫైవ్ మినిట్స్ లో కానీ లేదా టెన్ మినిట్స్ తర్వాత కానీ మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు ఒక నైన్టీ పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ వన్ పాయింట్స్ టార్గెట్ ఇది వన్ పాయింట్స్ కి వెళ్ళలేదండి యాక్చువల్గా అయితే కొంత ప్రాఫిట్ ఇచ్చింది ఎంత అప్ టు ఒక నైన్టీ టు నైన్టీ ఫైవ్ పాయింట్స్ ప్రాఫిట్ ఇచ్చింది తర్వాత రివర్స్ అయిపోయింది ఇది అయితే ట్రేడ్ అయితే కాదండి మీరు కరెక్ట్ గా చూసారా ఇది లాస్ట్ ట్రేడ్ అయితే కాదు మీరు ఫస్ట్ టెన్ మినిట్స్లో లో తీసుకున్నా లేదా ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మీరు ఇక్కడ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా సరే ఒక నైన్టీ పాయింట్స్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది ప్రాఫిటబుల్ ట్రేడే ఓకే సో మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు మనకి ఈ జోన్ లో ఎంట్రీ ఇచ్చింది సో మీరు ఈ క్యాండిల్ లో మీరు ఎంట్రీ తీసుకుంటే ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై అండి వేసుకుంటే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్లాస్ పెట్టుకుంటాము ఒక ఫిఫ్టీ నైన్ టు సిక్స్టీ పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ సిక్స్టీ పాయింట్స్ టార్గెట్ యాక్చువల్గా వన్ ఇస్ టు వన్ ఉంది బట్ ఇమీడియట్గా అయితే రాలేదండి చాలా టైం తినేసింది సో ఏ టైమ్ డికే అనేది ఈ రోజు ఎక్స్పైరీ డే కాబట్టి ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ సో ఎక్స్పైరీ రోజున ఇంతసేపు కాలక్షేపం చేసింది అంటే ఆప్షన్ బయ్యర్కి ఎటువంటి యూజు ఉండదు వస్తే ధన్ 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 అని కిందకు వచ్చేయాలండి లేదా రివర్స్ అయిపోవాలి అంతేగాని ఇలా కాలక్షేపం చేసింది అంటే మాత్రం ఆప్షన్ ప్రీమియంస్ ఐస్ లా కరిగిపోతాయి ఎందుకంటే సాయంత్రానికి ఎద్దామని జీరో అయిపోవాలి కదండి మార్కెట్ క్లోజింగ్ టైం కల్లా ఎద్దామని జీరో అయిపోవాలి ఈవెన్ కాల్ పుట్టు రెండు కూడా సో ఇక్కడ కొంచెం ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి ఒకవేళ ఇన్ కేసు మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్న తర్వాత ఇది మూవ్ అవ్వలేదు అనుకుంటే అప్ టు త్రీ క్యాండిల్స్ అంటే ఒక ఫార్టీ పాయింట్స్ వచ్చిన తర్వాత బయటకు వచ్చేయండి మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్ ఇక్కడ చూసారా మళ్ళీ సేమ్ నేను మీకు నిఫ్టీలో ఏదైతే చెప్పానో అది ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అప్లై అయింది చూడండి ఫిఫ్టీన్ మినిట్స్లో లో ఇక్కడ మనకి బేరిష్గా ఉంది బేరిష్గా టర్న్ అయ్యిందండి ఈవెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ క్యాండిల్ దగ్గర నుంచే బేరిష్గా ఉంది మీరు అబ్జర్వ్ చేశారా ఫిఫ్టీన్ మినిట్స్లో బేరిష్గా టర్న్ అయిపోయింది సో మీకు ఇక్కడ ఏం చేయాలి ఫిఫ్టీన్ మినిట్స్లో లో బేరిష్గా ఉంది అంటే ఫైవ్ మినిట్స్లో లో కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ ఒక బేరిష్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు బుల్లిష్ ఎంట్రీ కోసం చూడకూడదు బేరిష్ ఎంట్రీ కోసం చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ ఆల్రెడీ బేరిష్గా ఉంది సో పైకి వెళ్ళి కిందకు వస్తున్నప్పుడు మీరు ఈ క్యాండిల్లో ఒక ఎంట్రీ తీసుకోవచ్చు ఇట్స్ ఎ గుడ్ వన్ ఓకే సో ఇది ఎంట్రీ ఇచ్చినప్పుడు మళ్ళీ కిందకి రావడానికి అవకాశం ఉంది స్వింగ్ లో టు స్వింగ్ హై సేమ్ లెవెల్స్ ఉన్నాయి కదండి సేమ్ లెవెల్స్ ఉన్నాయి చూసారా సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ పెట్టుకుంటే ఒక టెన్ పాయింట్స్ లాస్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ పాయింట్స్ టార్గెట్ ఇది హ్యాపీగా వచ్చింది టార్గెట్ నిట్ అయింది యాక్చువల్ గా సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేసిందండి అండి ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు కూడా రావాలి రావాలండి మస్ట్ అండ్ షూడ్ గా బట్ రాలేదు ఇది సపోర్ట్ జోన్ దగ్గరే కొంచెం కన్సోలడ్ అవ్వడానికి ట్రై చేసింది మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఈ క్యాండిల్లో బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది సరే ఈ క్యాండిల్లోనే బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది కదండి మళ్ళీ ఇక్కడ గా టర్న్ అయింది కదా ఇక్కడ తీసుకోవచ్చా అని మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు ఇక్కడ రౌండ్ చేసుకుని ఒకసారి ఫిఫ్టీన్ మినిట్స్లో ఎక్కడ ఉంది అని చూడండి ఫిఫ్టీన్ మినిట్స్లో ఏవైనా టర్న్ అవ్వడానికి అవకాశం ఉందా లేదా ఒకసారి చూసుకుని దాన్ని బట్టి మీరు ట్రేడ్ తీసుకోవచ్చు ఒకవేళ ఇన్ కేస్ బేరిష్ ఎంట్రీ తీసుకున్నాను సార్ ఇక్కడ అనుకుంటే నెక్స్ట్ క్యాండిల్ లోనే మనకి మార్కెట్ రివర్స్ అయిపోయింది ఎందుకంటే ప్రిఫరెన్స్ వన్ ఆల్రెడీ టర్న్ అయిపోయింది బుల్లిష్ గా సో ట్వంటీ సిక్స్ పాయింట్స్ సో మీకు స్పాట్ లో ట్వంటీ సిక్స్ పాయింట్స్ స్టాప్ లాస్ అంటే ఆప్షన్స్ లో అప్రాక్సిమేట్లీ టెన్ టు ఫిఫ్టీన్ పాయింట్స్ అండి ఇక్కడ స్టాప్ లాస్ కొట్టేసి ఉంటుంది సో మీరు ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకోవచ్చు ఎంట్రీ తీసుకుంటే ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఇక్కడ మనకున్న జోన్స్ ఏంటండి స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ జోన్ కదా సో ఇంతవరకు వెళ్ళాలి దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్ మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం ట్వంటీ ఫైవ్ పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ సిక్స్టీ పాయింట్స్ టార్గెట్ ఇది టార్గెట్కి వెళ్ళలేదండి ఇది కూడా జస్ట్ ఒక వన్ ఇస్ టు వన్ మనం ట్వంటీ ఫైవ్ పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నాం కదా సేమ్ థర్టీ ఫైవ్ పాయింట్స్ వెళ్ళింది వెళ్ళి మళ్ళీ వెంటనే ఇమీడియట్గా రివర్స్ అయిపోయింది సో ఈ రివర్స్ అయినప్పుడు మీరు బయటకు వచ్చేయాలి ట్రేడ్లో ఉండాలా సార్ అని అడుగుతున్నారు ఉండకూడదండి మీకు వన్స్ ఒక్కసారి మీరు తెలుసుకున్న ట్రేడ్ రివర్స్ అయ్యింది అంటే స్టాప్ లాస్ కొట్టే వరకు వెయిట్ చేయకండి మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు ఇక్కడ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ లాస్ పెట్టుకున్నారు ఇక్కడ మీరు టార్గెట్ పెట్టుకున్నారు సో ఇది స్టాప్ లాస్ కొట్టే వరకు వెయిట్ చేయకూడదు మీకు ఎక్కడ తెలిసిపోయింది మార్కెట్ రివర్స్ అయిందని ఈ క్యాండిల్ లోనే మార్కెట్ రివర్స్ అయిపోయిందని తెలిసింది ఎలా ప్రిఫరెన్స్ వన్ ఇక్కడ మీకు బేరిష్గా టర్న్ అయిపోయింది సో ఇక్కడ మీరు కాస్ట్ కాస్ట్ కానీ లేదా ఒక ఫోర్ ఫైవ్ రూపీస్ లాస్ లో కానీ ఎట్టి పరిస్థితులు బయటకు నేను ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాను కోరుతుందో లేదో చూద్దాము అటువంటి చేయకూడదండి మళ్ళీ ఎలా తీసుకోవాలి మళ్ళీ బులిష్ ఎంట్రీ ఇస్తే హ్యాపీగా తీసుకోవచ్చు మళ్ళీ బులిష్ ఎంట్రీ ఇచ్చిందా ఫస్ట్ వెళ్ళలేదు ట్రై చేసింది థర్టీ ఫైవ్ పాయింట్స్కి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చింది సో మళ్ళీ బులిష్ ఎంట్రీ ఇచ్చింది కదా ఇక్కడ తీసుకోవచ్చు మళ్ళీ సేమ్ లిటిల్ బ్రదర్ని క్రాస్ చేస్తూ ఒక ఎంట్రీ ఇచ్చింది ఇక్కడ తీసుకోవచ్చు మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ ఒక ట్వంటీ టూ పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ ఫిఫ్టీ త్రీ పాయింట్స్ టార్గెట్ ఇది కూడా టార్గెట్కి వెళ్ళలేదు ఇది కూడా థర్టీ ఫైవ్ పాయింట్స్ ఇచ్చిందండి థర్టీ ఫైవ్ పాయింట్స్ ఇచ్చి మళ్ళీ రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది సో ఇక్కడ చిన్న ప్రాఫిట్ ఇక్కడ చిన్న ప్రాఫిట్ ఒక వ్యాల్యూ ఇన్ కేసు మీరు ప్రాఫిట్ బుక్ చేయకపోయినా అయితే రారు కాస్ట్ కాస్ట్ వచ్చేస్తుంది కదండి ఎందుకంటే మళ్ళీ మార్కెట్ ఇక్కడ రివర్స్ అయిపోయింది చూసారా మళ్ళీ మార్కెట్ ఇక్కడ రివర్స్ అయిపోయింది అది కూడా ఎక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ చూడండి ఒకసారి ఫిఫ్టీన్ మినిట్స్ లో ఇక్కడ టేజర్ టాప్ వేసింది సో ట్వీజర్ టాప్ వేసి కిందకి రావడానికి ట్రై చేసి కిందకి రావడానికి ట్రై చేసినప్పుడు ఏం చేస్తాం మనం ఒక మంచి బేరిష్ ఎంట్రీ కోసం చూసుకుంటాము హ్యాపీగా ట్విజర్ టాప్ ఉంది కాబట్టి బేరిష్ ఎంట్రీ చూసుకుంటాము బేరిష్ ఎంట్రీలో మీరు ఈ క్యాండీలో కానీ లేదా లేదా దాని నెక్స్ట్ క్యాండీలో కానీ ఎంట్రీ తీసుకుంటారు సో హ్యాపీగా ఎంతవరకు రావడానికి అవకాశం ఉందండి స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై దిస్ ఇస్ ద ఎక్స్ట్రాడినరీ ఎంట్రీ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము ఒక థర్టీ ఫైవ్ పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ ఎయిటీ పాయింట్స్ టార్గెట్ ఇమీడియట్గా అయితే రాలేదు కానీ కొంచెం టైం పట్టింది బట్ మనకి ఇమీడియట్ గా అయితే మాత్రం థర్టీ ఫైవ్ ఈ రోజు ప్రతి ట్రేడ్ కూడా థర్టీ ఫైవ్ పాయింట్స్ అండి ఈ ట్రేడ్ థర్టీ ఫైవ్ పాయింట్స్ ఈ ట్రేడ్ థర్టీ ఫైవ్ పాయింట్స్ ఈ ట్రేడ్ థర్టీ ఫైవ్ పాయింట్స్ ఈ రోజు ఎందుకని నాకు అది అర్థం కాలేదు ఈ థర్టీ ఫైవ్లో లో ఏదైనా లాజిక్ ఉందా ఏంటనేది నేను చాలాసేపు ఆలోచించాను కానీ ఈ థర్టీ ఫైవ్ దగ్గర ఆగిందండి ఎందుకో తెలియదు మరి మార్కెట్ థర్టీ ఫైవ్ వెళ్ళడం మళ్ళీ రివర్స్ అవ్వడం థర్టీ ఫైవ్ వెళ్ళడం మళ్ళీ రివర్స్ అవ్వడం అంటే ఎంట్రీ ఇచ్చిన ప్రతిసారి థర్టీ ఫైవ్ పాయింట్స్ ఇచ్చి మళ్ళీ రివర్స్ అయ్యేది సో రివర్స్ అయ్యింది కదా అని మీరు దీన్ని లైట్ తీసుకోవడం లేదు ఎందుకు చూడండి ఒకసారి స్వింగ్ లోటు స్వింగ్ హై ప్రీవి ప్రీవియస్ వేసుకుంటే ఇక్కడ మనకి లిటిల్ బ్రదర్ ఉన్నాడు సో లిటిల్ బ్రదర్ పైకి వెళ్ళనివ్వలేదు మళ్ళీ కిందకు వస్తుంది అని చెప్పాడు సో మీరు ఈ ట్రేడ్లో కానీ ఈ క్యాండిల్లో కానీ లేదు ఈ క్యాండిల్ లో గానీ ఎంట్రీ తీసుకొచ్చు ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే డెఫినెట్గా ఈ క్యాండిల్ లో వెళ్ళి లాస్ కొట్టేస్తుంది మళ్ళీ ఈ క్యాండిల్లో తీసుకుంటే మాత్రం దిస్ ఇస్ ద ప్రాఫిటబుల్ ట్రేడ్ అండి ఇన్ టూ క్యాండిల్స్ లో మళ్ళీ ఫార్టీ పాయింట్స్ వచ్చింది మనకి ఓకే సో ఇది క్లోజింగ్ టైమ్ ఇంకా ఇక్కడి నుంచి మాత్రం చేయొద్దండి ఎక్స్పైరీ రోజు ఓకే సో ఈ రోజు టెక్నికల్స్ అయితే మధ్యలో అయితే కొద్దిగా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే గానీ క్లోజింగ్ టైమ్ అండ్ ఓపెనింగ్ టైంలోను కూడా మనకి చాలా మంచి ట్రేడ్స్ ఇచ్చింది బ్యాంక్ నిఫ్టీ సో ఈ రోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది ప్రాఫిట్లో ఉన్నారా లాస్లో ఉన్నారా ఒకవేళ లాస్లో ఉంటే మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి ప్రాఫిట్లో ఉంటే ఎంత ప్రాఫిట్లో ఉన్నారు ఎన్ని పాయింట్స్ ప్రాఫిట్లో ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్